ఇటివలే భాజపాలో చేరిన యువనేత కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆయన తల్లి మాధవీరాజే సింధియాలకు కరోనా సోకినట్లు పరీక్షల్లో తెలింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ మంగళవారం ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు. వారిద్దరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సింధియా సోమవారం ఢిల్లీలోని సాకెత్ లో ఉన్న మ్యాక్స్ ఆసుపత్రిలో చేరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆయన మధ్యప్రదేశ్ నుంచి తలపడుతున్నారు. మరోవైపు దగ్గు గొంతు నొప్పితో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు కరోనా పరీక్షల్లో నెగిటివ్ ఫలితం వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ఆయన మంగళవారం ఉదయం కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. జ్వరం కూడా తగ్గిందని కేజ్రీవాల్ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్టు అధికారి ఒకరు తెలిపారు. కొద్ది రోజులుగా వైరస్ తో బాధపడుతున్న భాజపా జాతీయ అధికారి ప్రతినిధి సంబిత్ పాత్ర మంగళవారం గురుగ్రామంలోని మేదాంత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొంత తేరుకోవడంతో ఇంటికి వచ్చారని పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన ట్వీట్ చేశారు. కోల్కతాలోని నిజాం ప్యాలెస్ బ్రాంచ్ సిబిఐ కార్యాలయంలో పనిచేస్తున్న డిఐజీ స్థాయి అధికారికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో మొత్తం కార్యాలయాన్ని శుద్ధి చేశారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేశి దీక్షిత్ వైరస్ తో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. నగరంలో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.